ఫ్రెండ్స్, జూలై 21, 2019 లాస్ట్ ఇయర్ మేము అనుకున్నాం. అలాగే ఫస్ట్ టైం మేము చేసింది అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థలో చేసాము. అప్పుడు 20 మెంబర్స్కి అనుకున్నాము, కానీ మాకు ఎక్కువ కొంచెం ఫస్ట్ టైం కదా, ఎక్కువ అమౌంట్ ఉన్న అంత అమౌంట్లో 50 మెంబర్స్ వరకు మేము ఫుడ్ అనేది పెట్టాము. ఆ రోజు ఫుడ్ ఏంటంటే మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఫుడ్ అమ్మమ్మ వండింది, మమ్మీ రైస్ ఇచ్చింది, నాకు బాగా గుర్తు. సెకండ్ ఈవెంట్ వచ్చేసి బెడ్షీట్స్ హెచ్పి కాలనీ సైడ్. థర్డ్ ఈవెంట్ బుక్స్ ఒక గవర్నమెంట్ స్కూల్లో. బాగా ఆ రోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం కిడ్స్తో. బుక్స్ అన్నీ మా సార్ వాళ్ళు వచ్చారు, మా క్లాస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి హెచ్పి కాలనీ సైడ్ ఒక ఏరియాలో సేమ్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో మేము చేసాము. 5th ఈవెంట్ స్టడీకి ఒక అమ్మాయికి హెల్ప్ చేశాము. 6th ఈవెంట్ శిశుభవన్, నిర్మలా శిశుభవన్ బుజ్జి బుజ్జి పిల్లలను ఎంత క్యూట్గా ఉన్నారు, అడాప్ట్ చేసుకోవడానికి ఎవరికైనా ఇస్తారా అంటే ఇవ్వను అనేసారు. అంటే అక్కడ కొంచెం డై వాళ్ళు డెఫ్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. 7th ఈవెంట్ వచ్చేసి జనవరి అనమాట, జనవరిలో చేసాము ఓల్డ్ ఏజ్ హోమ్. 8th ఈవెంట్ ఒక శారీస్ అండ్ షర్ట్స్ అలాంటివి మేము పంచిపెట్టాము. రూప మేము అందరం కలిసి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ నుంచి చేయాలి, ఇంకా మంచిగా చేయాలి అనుకుంటే వచ్చిందిగా మన కరోనా అయినా అలా కూడా కాకుండా ఇంకా కరోనా టైంలో అయినా మేము వెళ్ళలేక బయటకు వెళ్ళలేకపోయినా మేము అనేది చాలా మనీ ట్రాన్స్ఫర్ చేసి మా సార్ ద్వారా మేము చేశామన్నమాట. అలా ప్రతి ఒక్క ఈవెంట్ ఇప్పటి వరకు మార్చి నుండి ఇలాగే చేశాము. ఆపరేషన్ వాళ్ళకు కూడా హెల్ప్ చేశాను. థ్యాంక్